కౌమార దశలో ఉన్నవారు ఎక్కువగా బాధపడుతున్నారు అంటే ఆ సమాజం చనిపోయిన వారికి సరైన శ్రాద్ధ కర్మలు చేయలేదని అర్థం. మనుషులు చనిపోయినప్పుడు కొన్ని ప్రక్రియలు చేసేవారు. వారు మీ ద్వారా బలంగా జీవించడానికి ప్రయత్నించకుండా ఉండేందుకు మీరు వారిని జన్యుపరంగా దూరం చేయాలి. అప్పుడు ఈ జీవం ఒక సరికొత్త జీవంలాగా రూపుదిద్దుకొని పనిచేస్తుంది. మరికొద్ది రోజుల్లో మహాలయ అమావాస్య రానుంది. సంవత్సరంలో ఈ సమయంలో శీతాకాలం విషువత్తు సమీపిస్తున్న ఈ సమయం, ప్రత్యేకించి ఉత్తరార్ధ గోళంలో భూమికున్న స్త్రీత్వపు స్వభావం అత్యధికంగా ఉట్టిపడే సమయం. భూగ్రహం యొక్క స్త్రీత్వపు స్వభావం మరింతగా పెంపొందుతుంది. అయితే స్త్రీత్వం ప్రబలంగా ఉన్న ఈ మహాలయ అమావాస్య రోజున మనం పూర్వీకులకు గౌరవ మర్యాదలు అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటాం. పూర్వీకులకున్న ప్రాముఖ్యత ఏమిటి? వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? Our ancestors. What is the significance of ancestors? They're dead. Why should we bother about them? అయితే సమస్య ఏమిటంటే, ప్రస్తుత ప్రపంచంలో మీరు నిత్యం గూగుల్లో ఉండడం వల్ల మిమ్మల్ని పుట్టించింది బహుశా గూగుల్ తల్లి అని మీరు అనుకోవచ్చు. మీ పూర్వీకులుగా చెప్పబడే వ్యక్తులు చుట్టూ తిరుగుతూ చెట్లపై వేలాడుతూ ఉండకపోవచ్చు, కానీ వారు మీలో నివసిస్తున్నారు. పూర్వీకులు మీలో ఎంత సజీవంగా ఉంటారనేది ఒక స్థాయిలో అది మీ జీవితాన్ని మెరుగ్గా చేస్తుంది, మరొక స్థాయిలో మీ జీవితాన్ని బానిసత్వంగా చేస్తుంది. మనం ఇలా ఉండడానికి కారణం మన పూర్వీకులు, కేవలం మన పూర్వీకులు మాత్రమే. వారు నేర్చుకున్నవి, వారికి తెలిసినవి, వారి నైపుణ్యాలు, వారికి తెలిసిన సాంకేతికత, జీవితం పట్ల వారికున్న స్పృహ, మనలో ప్రతి ఒక్కరం తెలుసో తెలియకో వీటన్నిటినీ పుణికిపుచ్చుకున్నాం. అయితే అదే సమయంలో వారిని మీలో చాలా బలంగా జీవించనిస్తే మీకంటూ సొంత జీవితం ఉండదు. ఎందుకంటే చనిపోయిన వారిని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే వారు మీ ద్వారా జీవించడానికి ప్రయత్నిస్తారు. అందువలనే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఏదో ఒక సంస్కృతిలో మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లో కూడా మనుషులు చనిపోయినప్పుడు కొన్ని ప్రక్రియలు చేసేవారు. అయితే వారు మీ ద్వారా బలంగా జీవించడానికి ప్రయత్నించకుండా ఉండేందుకు. ఎందుకంటే వారు మీ ద్వారా బలంగా జీవిస్తే మీ జీవితం వృధా అవుతుంది. అంటే అప్పుడు మీరొక సరికొత్త జీవంగా కాకుండా ఒక పాత జీవానికి జిరాక్స్ కాపీలాగా ఉంటారు. మీరు కూర్చునే విధానం, నిలబడే విధానం, మీ జీవితపు ప్రారంభ దశలో ఇది మీకు అర్థం కాకపోవచ్చు. మీకు 18-20 ఏళ్ళు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను నా తండ్రిలానో తల్లిలానో ఉండబోను, అసలు అలా ఉండడమే వద్దనుకుంటారు. నేను మాట్లాడేది స్వేచ్ఛాజీవుల గురించి. కానీ మీకు 45 ఏళ్ళు వచ్చేసరికి మీరు వారిలాగా కూర్చుంటారు, వారిలాగే నిలబడతారు, వారిలా మాట్లాడతారు. తెలుసా, తెలియకుండానే మీ శరీరం వారిలాగే కదులుతుంది. కాబట్టి ప్రతి సంస్కృతిలో ఎప్పుడూ కూడా అనేక విధాలుగా చనిపోయిన వారి నుండి తమను దూరంగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకునేవారు. భారతదేశంలో ఇందుకు ఎన్నో విస్తృతమైన పద్ధతులను సృష్టించాం. ఈ దిశగా ఎక్కువ ప్రక్రియలను చేయగల సమయాలను ఎంచుకున్నాం. దీనివల్ల ప్రతి సంవత్సరం మరింత దూరాన్ని సృష్టించుకోవచ్చు. కాబట్టి సంవత్సరంలోని ఈ సమయాన్ని పితృపక్షం అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇది మీ పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేసే సమయం అని అర్థం. మీకు వారు తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. సాధారణంగా 12 తరాల పూర్వీకులకు ఈ ప్రక్రియలను చేస్తారు. మీ ద్వారా వారు జీవించడానికి ప్రయత్నించకుండా ఉండడానికి, జన్యుపరంగా వారి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి.
ఆ విధంగా ఈ జీవం గతించిన జీవితంలాగా పునరావృతం కాకుండా సరికొత్త జీవంగా, కొత్త అవకాశంగా రూపుదిద్దుకొని జీవిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు మహాలయ అమావాస్య సమయానికి చాలా దగ్గరలో ఉన్నాం. యోగా సెంటర్లో దాదాపు 20 నుండి 25 వేల మంది ప్రజలు చనిపోయిన తమ పూర్వీకులకు తమకు మధ్య దూరం పెంచడానికి అవసరమైన ప్రక్రియలు చేస్తారు. వారు ఎంతో కాలం క్రితమే చనిపోయి ఉండొచ్చు, కానీ చనిపోయిన వారితో మనం ఎలా వ్యవహరిస్తామనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. నేను ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ విషయాన్ని కొన్ని చోట్ల పరిశోధిస్తున్నారు కూడా. ఎందుకంటే జీవితానుభవంతో చూసి చెప్పేవి పరిశోధన కిందకి రావు. మీరు ల్యాబ్లో ఉన్న ఎలుకలను గమనించాలి, వాటి పూర్వీకుల ప్రభావం వాటిపై ఉంటుందో లేదో తెలుసుకోవడానికి. ఎలుకల విషయంలో నిజమైతేనే అది మీకు వర్తిస్తుంది. నిజమే, ర్యాట్రేసే కదా. అయితే వాటిలో కూడా గమనించింది ఏంటంటే, ఈ ప్రయోగం ఎమరీ యూనివర్సిటీలో జరిగిందని అనుకుంటాను, విశ్వవిద్యాలయం పేరు తప్పై ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అమెరికాలోని ఒక ఉత్తమ విశ్వవిద్యాలయంలో జరిగింది. వీళ్ళు చేసిన ఒక చిన్న ప్రయోగంలో కొన్ని ఎలుకలకు మంచి చెర్రీ పువ్వు వాసనున్న చీజ్ ముక్కిచ్చారు. మొదటి రోజు అవి దాన్ని లాగించేసాయి. మరుసటి రోజు తినడానికి వచ్చి చీజ్ని కోరికినప్పుడు వాటికి షాక్ కొట్టింది. చిన్న షాక్ అంటే మనుషులు కదా అలా చేశారు. అయితే ఇలా మళ్లీ మళ్లీ కొన్ని రోజులు అవి చెర్రీ పువ్వు వాసనున్న చీజ్ని కొరికినప్పుడల్లా వాటికి షాక్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత 7 తరాల ఎలుకలు చెర్రీ పువ్వు వాసనున్న చీజ్ జోలికే వెళ్లలేదు. అవి గుణపాఠం నేర్చుకున్నాయి. ఇంకా ఈ 7 తరాల ఎలుకలు ఒకచోట బ్రతకలేదు. అంటే ఒకవేళ అలా జరిగినా వాటిని విడదీశారు, అన్నిటినీ విడదీసేశారు. అలా అవి ఎక్కడున్నా కూడా 7 తరాల వరకు ఆ పాఠం వాటిలో అలాగే ఉండిపోయింది. 8వ తరం నుండే అది కనుమరుగవడం మొదలైంది. అంటే ఎలుకల విషయంలో ఇది నిజమైతే మీ విషయంలో కూడా నిజమై ఉంటుంది కదా. అంటే రీసెర్చ్ ఫలితం గురించి చెప్తున్నానండి. కానీ మనుషుల విషయంలో ఇది నిజమేనని మనకెప్పుడూ తెలుసు. వారిలో ఉన్న మంచి చెడులు రెండు విషయాల్లోనూ ఇది నిజమే. అది మంచి అయినా చెడైనా మీ పూర్వీకుల ప్రభావం మీ జీవితంపై మరీ ఎక్కువగా ఉంటే అది మీకు ప్రతికూలంగా మారొచ్చు. అది మంచైనా సరే దాని ప్రభావం మరీ బలంగా ఉంటే కనుక అది చెడుగా మారుతుంది. ఎందుకంటే అది 7 తరాల వారి ప్రభావం కనుక. నేను 7 మాత్రమే అంటున్నాను సరేనా. మహాలయ అమావాస్య ప్రక్రియలో మేము 12 తరాలను దృష్టిలో పెట్టుకుంటాం. మీరందరూ మాస్క్ వేసుకుని ఉండడం వల్ల మీరు మనుషులో లేదా ఎలుకలో నాకు సరిగ్గా తెలియట్లేదు. నిజంగా మనం ఈ మధ్య చాలా తమాషాగా కనిపిస్తున్నాం. కాబట్టి తరతరాలుగా మనం పోగొట్టుకున్న వ్యక్తులు బహుశా వారెవరో మనకి తెలుసుండకపోవచ్చు. వాళ్ల పేర్లు కూడా మనకు తెలీదు, వారు ఎలా ఉంటారో కూడా మనకు తెలీదు. కానీ వారు మన ద్వారా జీవిస్తున్నారు. అయితే 7 నుండి 12 తరాల ముందు వాళ్లకి తెలిసిన విషయాలు మీపై గనుక చాలా బలంగా ప్రభావం చూపిస్తే మీరు ఈనాటి జీవితానికి సంబంధం లేకుండా జీవిస్తారు. అంటే మీకు చెర్రీ పూల భయం ఉంటే గనుక ఈరోజు దానికి అర్థం ఉండకపోవచ్చు, కానీ అది మీలో కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మనం పిలిచే జన్యు సంబంధిత సమాచారం, కర్మ సంబంధిత సమాచారం, అలాగే ప్రాణశక్తుల సమాచారం, ఇంకా మనం ఏర్పరచుకున్న ఎన్నో రకాల సమాచారాల కలగలుపు మన జీవితాలను ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఆధునిక వైజ్ఞానం వీటిలో కొన్నిటిని తెలుసుకుని వాటిపై పరిశోధనలు చేసింది. కానీ చాలా పరిశోధనలు ఈ వైపుగానే వెళ్తున్నట్టు తెలిసింది. కానీ తెలుసు కదా, ఫలితాలు రావాలంటే ఆర్థిక సాయం అవసరం, ఎంతో ఆర్థిక సాయం అవసరం అవుతుంది. అందువల్ల దాన్ని వాయిదా వేస్తున్నారు.
కానీ ఈ సమాచారం మనల్ని ప్రభావితం చేస్తుందని మనకు తెలుసు. ముఖ్యంగా చనిపోయిన వాళ్లకి సరైన శ్రాద్ధకర్మలు చెయ్యని సమాజాలు, అటువంటి చోట కౌమార దశలో ఉన్నవారు ఇటువంటి ప్రభావాలకు అత్యధికంగా లోనవుతారు. సాధారణంగా పుట్టినప్పటి నుండి 8 ఏళ్ల వరకు పిల్లలకు ఇటువంటి వాటి నుండి రక్షణ ఉంటుంది, వారి పూర్వీకుల ప్రభావాల నుండి రక్షణ ఉంటుంది. వారికి ఇష్టమైన విధంగా వాళ్ళుండొచ్చు, కానీ 8 నుండి 18 ఏళ్ల వయసున్న వారికి శ్రాద్ధకర్మలు జరగని పూర్వీకుల ప్రభావం, సరైన పదాలు లేక ఇలా చెప్తున్నాను, వారి ఆత్మలు లేదా వారి జ్ఞాపకాలు వీరి జీవితాలకు హాని కలిగిస్తాయి. కాబట్టి కౌమార దశలో ఉన్నవారు బాధపడుతున్నారంటే ఎన్నో విధాలుగా అది వారి జీవితంలోనే గొప్ప దశ, కాని వాళ్లే ఎక్కువ బాధపడుతున్నారు. ఆ సమాజం తమ పూర్వీకులకు సరిగ్గా శ్రాద్ధకర్మలు చేయలేదని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సంవత్సరంలోని ఈ సమయంలో మనం గతంలో ఏమీ చేయకపోయినా కూడా మన పూర్వీకుల ప్రభావం మనపై లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేయాలి అని అనుకుంటారు. అప్పుడు మన జీవితాలపై వారి ప్రభావం అత్యల్పంగా ఉంటుంది. వారెవరైనా వారు మనకు అందించిన తోడ్పాటుకు మనం వారిని అభినందిస్తున్నాం. మనకు ఇప్పుడున్న శరీరం, మెదడు, జ్ఞానం ఇలాంటివి ఏమైనా కావచ్చు, వీటన్నిట్లో వారి పాత్ర ఉంది, దాన్ని మనం గౌరవిస్తున్నాం. అదే సమయంలో వారు మనకు కాస్త దూరంగా ఉండాలి అనుకుంటాం. అప్పుడే మనం వారి ప్రభావం లేకుండా మన జీవితాలను జీవించగలం. ఇలా చేయడం ముఖ్యం. లేదంటే వారి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. కౌమార దశలో ఉన్నవారు బాలింతలు ఈ శక్తులకు ఎక్కువగా బాధితులవుతారు. మీ ఇళ్లలో అలాంటివారు గనక ఉంటే మీరు తప్పక ఈ ప్రక్రియలు చేయాలి. అందుకే ఈ మహాలయ అమావాస్య ఉంది.